శ్రీ గడ్డం ప్రసాద్ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరో రాష్ట్ర మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, మంత్రివర్యులు సీతక్క గారికి, మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ప్రభుత్వ సలహాదారులు, నా తోటి శాసనసభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, అశేషంగా లక్ష మందికి పైబడి కదిలి వచ్చినటువంటి మహాలక్ష్ములు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నిజంగా ఈనాడు కన్నుల పండుగగా ఉంది. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటున్నటువంటి మేము ప్రతి పైసా సాధ్యమైనంత వరకు రాష్ట్ర మహాలక్ష్మికి అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం, రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 6,10,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ, 64,00,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు మీ అందరి ముందు ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. తల్లులారా, సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు రాష్ట్రం అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని మహాలక్ష్మిలాగా గౌరవించాలనేటువంటి ఆలోచనతో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ కార్యక్రమం జరిపించడమే కాకుండా ఈరోజు గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే 200 యూనిట్ లోపల కరెంటు కానీ లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని అమలు చేస్తుంది. కేవలం 90 రోజుల్లోనే తీసుకున్న నిర్ణయాలు ఒక్కసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళు పరిపాలన చేసిన ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మహిళలను గౌరవించలేదు. గౌరవించకపోగా గతంలో మహిళా సంఘాలకి పాల వడ్డీలకే రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం నుంచి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ప్రోత్సహించిన సంగతిని మర్చిపోయి 10 ఏళ్ళు ఒక్క పైసా కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండా మిమ్మల్ని అనేక రకాలైన ఇబ్బందులు పెట్టిన సంగతి మా అందరికీ తెలుసు. అందుకే ఈరోజు మేము ప్రభుత్వం అధికారంలో రాగానే ఆలోచన చేశాం, జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలను గౌరవించుకోవాలి, మనం మహాలక్ష్మిలాగా పూజించుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళలకి ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ముందుగా మనం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ తిరిగి వడ్డీ లేని రుణాల్ని ఇప్పించాల్సిందే అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటమే కాకుండా రాబోయే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ రుణాలు ఇప్పించాలనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడిన డిసెంబర్ నాటి నుంచి ఈనాటి వరకు తీసుకున్నటువంటి రుణాలన్నిటిపైన వడ్డీ కట్టే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈనాటి నుంచి భవిష్యత్తులో రాబోయే 5 సంవత్సరాల్లో కూడా 1,00,000 కోట్లు మీకు రుణాలు ఇప్పించి 1,00,000 కోట్ల పైన కట్టే వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే మీ తరఫున కడుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. తల్లి ఒక్కసారి ఆలోచన చేయండి.
రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల గురించి కానీ, దేశంలో ఉన్నటువంటి మహిళల గురించి కానీ ఆలోచన చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే. ఈ దేశంలో ఉన్నటువంటి దురాచారమైనటువంటి వరకట్న నిషేధాన్ని 1961లో నిషేధించిన దగ్గర నుంచి మొదలు పెడితే తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా మహిళల్ని భాగస్వాములు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆలోచన చేస్తూనే వచ్చాయి. 73-74 అమెండ్మెంట్తో స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే కార్యక్రమాన్ని ఆనాటి రాజీవ్ గాంధీ గారు తీసుకున్న విషయం కూడా మీకు తెలిసిందే. ఈనాడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాలు ఇప్పించడమే కాదు, ఇచ్చినటువంటి రుణాలని వ్యాపారం చేసుకోవడానికి కావలసినటువంటి స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచే అక్కడక్కడ ఇండస్ట్రియల్ పార్కులు పెట్టి ఆ పార్కుల్లో మీతో పరిశ్రమలు పెట్టించాలనేటువంటి ఆలోచన కూడా ఈనాడు ఇందిరమ్మ రాజ్యం మన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళలకు సంబంధించిన స్టాల్ చూస్తూ నడుచుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో కొద్దిమంది మహిళలు అడిగారు, అయ్యా మేము పెద్ద ఎత్తున ఉత్పత్తులు చేస్తూ ఉన్నాం కానీ మాకు అమ్ముకోవడానికి కావాల్సినటువంటి బజారు లాంటి సౌకర్యాలు లేవు అని అంటే, అప్పటికప్పుడే ఈరోజు హైదరాబాద్ నగరం నడిబడులో అత్యంత విలువైనటువంటి మాదాపూర్ లాంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని సేకరించి ఈ రాష్ట్రంలో మహిళా సంఘాలు ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తుల్ని అమ్ముకోవటానికి కావలసినటువంటి బజార్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికిప్పటికే నిర్ణయం చేసి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. కేవలం హైదరాబాద్లోనే కాదు, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా అక్కడక్కడ బజార్లు ఏర్పాటు చేసి మీలాంటి వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తులను తీసుకొని వచ్చి అమ్ముకోవటానికి కావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. మాకు ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరమైన అనేక ఇబ్బందులు అడ్డంకులుగా ఉన్నప్పటికీ